హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన లాస్ట్ సూపర్ ఫోర్స్ గేమ్ ఉత్కంఠంగా సాగింది. ఇరు జట్లు సరిసమానంగా పోటాపోటీగా తలపడ్డాయి. అయితే ఉత్కంఠ పోరులో బంగ్లా టైగర్లు 6 పరుగుల తేడాతో గెలిచిండ్రు. ఇండియా ఫేవరెట్స్గానే బరిలోకి దిగిన ఈ ఫైనల్స్ ముందు ఈ ఓటమైతే మన వాళ్ళని చాలా బాధ పెడుతుంది. కానీ క్రికెట్లో ఏదైనా ఒక పాఠం కాబట్టి మన వాళ్ళు దీని నుండి నేర్చుకుని ఫైనల్స్లో బాగా ఆడితే బాగుంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎప్పటిలాగే ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఈసారి మన టీంలో ఏకంగా 5 చేంజెస్ జరిగినాయి. మెయిన్ ప్లేయర్ అయిన కోహ్లీ, పాండ్యా, కుల్దీప్, సిరాజ్ అండ్ బుమ్రాకి రెస్ట్ ఇచ్చి బెంచ్ పైన ఉన్న మొత్తం ప్లేయర్స్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. అయితే చేంజ్ అయిన 5 ప్లేయర్స్ ప్లేస్లని సూర్యకుమార్ యాదవ్, డెబ్యూటెంట్గా తిలక్ వర్మ, లంక గేమ్లో రెస్ట్ తీసుకున్న శార్దుల్ ఠాకూర్ కూడా టీంలోకి వచ్చాడు. అండ్ పేస్ అటాక్లో షమి అండ్ ప్రసిద్ధ్ కృష్ణ టీంలోకి వచ్చారు. బంగ్లా వాళ్ళు మాత్రం మంచి సాలిడ్ టీంతో బరిలోకి దిగారు. ముందుగా బ్యాటింగ్కి వచ్చిన బంగ్లా వాళ్ళు షమి అండ్ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన లైన్ అండ్ లెంత్కి కొంచెం తడపడ్డా కొన్ని మంచి షాట్స్ ఆడిండ్రు. కానీ లిట్టన్ దాస్ మాత్రం షమి వేసిన ఇన్ స్వింగర్కి బౌల్డ్ అయిండు. ఇంకో ఓపెనర్ తంజిద్ హసన్ అయితే కొన్ని మంచి స్ట్రోక్స్ ఆడిన గోల్డెన్ ఆమ్ ఠాకూర్కి ప్లేడౌన్ అయిండు. తర్వాత వచ్చిన అనముహ్లక్ అయితే బాగా తడపడ్డాడు. అతను కూడా ఒక ర్యాష్ షాట్ ఆడి శార్దుల్కి అవుట్ అయిండు. అప్పుడే వచ్చాడు బంగ్లాదేశ్కి ఎవర్ డిపెండబుల్ అండ్ కెప్టెన్ షకీబ్. అతను ఎప్పటిలాగా వికెట్ పడుతున్న పాజిటివ్గా ఆడుతూ ఉన్నాడు. హసన్ మిరాజ్తో ఒక మంచి పార్ట్నర్షిప్ చేస్తున్నాడు అనే లోపే అక్షర్ వేసిన బాల్కి స్లిప్లో అవుట్ అయ్యాడు. కానీ ఇండియా ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 3 క్యాచెస్ మిస్ అయినా ఫీల్డింగ్లో మాత్రం అనుకున్నంత రాణించలేదు. బాగా స్లోపీగా కనబడ్డారు. తౌహీద్ అండ్ షకీబ్ సూపర్ షాట్స్ ఆడుతూ ఇద్దరు వాళ్ళ 50 చేసుకున్నారు. 100 పార్ట్నర్షిప్ చేశారు. అప్పుడే వచ్చాడు మ్యాన్ విత్ ద గోల్డెన్ ఆర్మ్ శార్దుల్ ఠాకూర్. ఎట్లా వేస్తాడో తెలియదు కానీ ఒక వికెట్ అయితే తప్పకుండా తీస్తాడు. అలాగే షకీబ్ని ప్లేడౌన్ చేశాడు. తర్వాత బ్యాక్ టు బ్యాక్ వికెట్స్తో ఇండియా గేమ్లోకి వచ్చింది. అప్పుడే హసన్ మిరాజ్ అండ్ నసీమ్ అహ్మద్ కలిసి లాస్ట్ వికెట్కి 45 రన్స్ జోడించారు. దాంతో బంగ్లా స్కోర్ 265కి చేరింది. ఇండియాకి 266 టార్గెట్ని సెట్ చేశారు బంగ్లా టైగర్స్. ఇండియా టాస్ గెలిచి కూడా బౌలింగ్ తీసుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇండియా వాళ్ళు ఏషియా కప్లో అన్ని మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగే చేశారు. సో అండర్లైట్స్ వాళ్ళ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు ఛాలెంజ్ తీసుకొని బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక ఇండియా ఇన్నింగ్స్లో ఓపెనర్స్ ఎప్పటిలాగానే ముదర కొన్ని బాల్స్ ఆడదామని చూశారు. కానీ బంగ్లాకి డెబ్యూటెంట్ తంజీమ్ అయితే తన పేస్ అండ్ బౌన్స్తో ఇండియన్స్ని చాలా ఇబ్బంది పెట్టాడు. దాంతో ఇన్ఫామ్ రోహిత్ని కూడా అవుట్ చేశాడు. తర్వాత ఇండియా ఎక్స్పెరిమెంట్గా తిలక్ వర్మని 3 పంపిస్తే అతను కూడా తంజీమ్ వేసిన బాల్ని జడ్ చేయక ఇన్ స్వింగర్కి బౌల్డ్ అయ్యాడు. కానీ శుభం గిల్ మాత్రం చాలా డిటర్మైన్గా కనబడ్డాడు. కేఎల్ రాహుల్తో మంచి పార్ట్నర్షిప్ చేస్తున్నాడు. కానీ బంగ్లా వాళ్ళు 10 ఓవర్స్ తర్వాత మొత్తం పేస్ నాపేసి స్పిన్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇండియా వాళ్ళు అండర్ లైట్స్ స్పిన్నర్స్కి బాగా డాట్ బాల్ చేయడంతో రాహుల్ ప్రెషర్తో హసన్కి డౌన్ ది గ్రౌండ్ వచ్చి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత ఈశాన్ కిషన్ కూడా ఒక అన్నర్థడక్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా 34 బాల్స్ ఆడిండు కానీ ఒక్కసారి కూడా సెట్ అయినట్టు కనిపించలే. ఘోరమైన షాట్స్ ఆడుతూ అన్ని బీట్ అవుతూ ఉన్నాడు. ఇక షకీబ్ వేసిన బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత జడ్డు కూడా ఫెయిల్ అయ్యాడు. కానీ ఇంకోవైపు శుభమ్ గిల్ మాత్రం చాలా బాగా ఆడుతూ తన 50 పూర్తి చేసుకున్నాడు. అక్షర్తో మంచిగా ఆడుతూ 6 ఫోర్లు కొడుతూ 100 కూడా పూర్తి చేసుకున్నాడు. మంచి షాట్స్ ఆడుతూ 121 వద్ద అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ మాత్రం బాగా ఆడినా ఇంకా వైపు సపోర్ట్ లేక 42 వద్ద అవుట్ అయ్యాడు. లాస్ట్కి షమి రన్అట్ అవ్వడంతో ఇండియా 6 రన్స్తో ఓడిపోయింది. ఇండియా అయితే ఈ మ్యాచ్లో ఓడిపోవడమే మంచిదని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్లు తెలుస్తాయి. వాళ్ళు తీసుకున్న ఛాలెంజ్ని పూర్తి చేద్దామనుకున్నా అన్నీ అనుకున్నట్టే అయినాయి కానీ ఓడిపోయారు. కానీ లంకతో ఆడే ఫైనల్స్లో మెయిన్ ప్లేయింగ్ 11తో వస్తారు కాబట్టి ఎలా ఆడతారో చూడాలి. సో ఇది బంగ్లా అండ్ ఇండియా మ్యాచ్ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలా వెళ్లే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.